సస్పెన్స్ కి తెరపడింది. గత 2 రోజులుగా ప్రచారమవుతున్న వార్తలు నిజమేనని, పుకార్లు కాదని తేలిపోయింది. 2010లో మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును అనుమతి లేకుండా సందర్శించడానికి ప్రయత్నించినందుకు గాను అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇతర తెలుగుదేశం నాయకులకి ఆ రాష్ట్రంలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసింది. ఈ నెల 21న కోర్టులో హాజరుపరచాలని కూడా ఆదేశించింది. వాస్తవానికి చంద్రబాబు ఆ సమయానికి ఐక్యరాజ్య సమితిలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పై కీలక ప్రసంగం చేయటానికి అమెరికా వెళ్లాల్సి ఉంది. కేవలం చంద్రబాబును అమెరికా వెళ్లకుండా ఆపటానికే కేంద్రం ఈ సమయాన్ని ఎంచుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, సంఘటన జరిగి 8 సంవత్సరాలు దాటిపోయింది. ఇన్నేళ్లలో ఈ కేసుకు సంబంధించి ఒక్క నోటీస్ కూడా జారీ కాలేదు. అటువంటిది 8 సంవత్సరాల తరువాత ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఎలా జారీ చేస్తారు అని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో ఉన్నారు. అదే సమయంలో ఈ నోటీసులు వచ్చినట్టు సమాచారం అందింది. నోటీసులు అందుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఆంధ్ర ప్రభుత్వం చీఫ్ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రామానాయుడు, టీఆర్ఎస్ నేతలు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, కరీంనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఇతర అధికారులు ఉన్నారు. వీరిలో ప్రకాష్ గౌడ్, కమలాకర్, హనుమంత్ షిండే తెలుగుదేశం పార్టీని వదిలి తెరాసలో చేరగా, విజయరమణారావు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.